అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎంపీపీ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 16 పంచాయతీ ఎంపీటీసీలు మరియు సర్పంచ్లు అందరూ పాల్గొన్నారు. పీటీసీ నిధులు రావటం వలన ఈ సర్వసభ్య అన్నది నిర్వహించడం జరిగింది. అలాగే ఎంపీటీసీలు నిధులు లేవు అని, కాంట్రాక్టులు ముందుకు రావటానికి భయపడుతున్నారు అని ఎంపీడీఓ చంద్రశేఖర్ను అడగడం జరిగింది. అయితే దీనికి ఏమాత్రం భయపడని అవసరం లేదని తెలిపారు. కష్టపడి పని చేస్తున్నానండి, మా పనికి మేము ఆటంకం పరచు, ఇంకోటి అనము వెళ్ళే ముందు చెప్పండి, ఇక మేము జరుగుతుంది ఇది వ్యవహారం అంటే తెలుసుకోండి, వెళ్తాం కదా. ఇంకా వచ్చేసింది మన డ్యూటీ అందరం చేస్తామండి, ఉద్యోగాలు ఒకటి అడిగినంత మాత్రం అందరు బ్రహ్మాండం. మన మండలాధ్యక్షులు శ్రీమతి బోయిని కుమారి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం, అధికారుల ద్వారా మాట్లాడించి సమస్యల పరిష్కారానికి మనం చర్యలు తీసుకునే విధంగా సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే 15వ ఆర్థిక శాఖ నిధుల నుంచి ఒక్కొక్క ఎంపీటీసీకి సంబంధించి గౌరవ ఎంపీటీసీకి 5 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే 45 లక్షల రూపాయలతో ప్రతిపాదనలో తయారు చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. పనులు చేస్తున్నారు. నెక్స్ట్ మనకి రానున్న 2-3 గంటల్లో మనకు రావాల్సినటువంటి 15th అంటే 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వచ్చిన డబ్బుని మండల ప్రజా పరిషత్ సమావేశం అందరం మ్యాడ్ మీద కట్టి సుందరీకరణ చేయడానికి సభలో మనం ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సభ్యులందరూ ఏకగ్రీవంగా కూడా ఆమోదించడం జరిగింది. వారు గ్రామ పంచాయతీకి తరలిస్తారు అండి. ఆల్రెడీ 64 వచ్చి 20 పంపించడం జరిగింది. మిగిలిన కూడా ఎందుకంటే సీలేరు, దారకొండ, దుప్పులవాడ, గారికొండ పంపించాలి కాబట్టి ట్రాక్టర్స్ కూడా మనం మాట్లాడాం, దాన్ని కూడా పంపించడం. అది బాగా ఇప్పుడు ఆల్రెడీ చాలా వచ్చి కూడా చాలా రోజులు అయింది. మన సెక్రటరీస్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రేపు ఎక్కువ 3 రోజుల్లో పూర్తి స్థాయిలో ఉన్న మిగిలిన కూడా తరలిస్తున్నాం జరుగుతుంది. మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎంపీటీసీ నిధులు కాంట్రాక్టర్లకు వర్తీ చేయట్లేదని ఒక చిన్న సమాచారం సార్. అయితే ఆల్రెడీ మనం 45 లక్షల రూపాయలకి కూడా మనం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని పనులు అయితే పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడ చేయలేదు, ఎవరు కాంట్రాక్టర్ రాలేదు అని కూడా గౌరవ ఎంపీటీసీ సభ్యులతో మాట్లాడి అక్కడ సప్లయర్స్ని ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. సార్ ఎంపీటీసీ నిధులు ఉన్నాయని సార్? ఉన్నాయండి. ఎంపీటీసీ నిధులు మా దగ్గర 45 లక్షల రూపాయలు కూడా ఉంటాయి. అంటే కాంట్రాక్టర్స్ అంటే పని చేసిన తర్వాత ఉంటాయో లేదని భయపడుతున్నారు. అలాంటి ఏం లేదంటే ఖచ్చితంగా మనం బిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడం, పక్క మండలాల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. డబ్బులు 1-2 రోజులు లేట్ అయినా కానీ డబ్బు ఖచ్చితంగా పడుతుంది. ఇందులో అయితే మోపడుతుంది.